హలో అండి, వెల్కమ్ టు ఎంఐ స్టిచ్చింగ్. చాలా వరకు వీడియోస్లలో అయితే కటింగ్ స్టిచ్చింగ్ రెండు అయితే చూపెట్టానండి. ఇప్పుడైతే టైం లేక జస్ట్ వీడియోస్లో డిజైన్ ఎలా ఉంటుంది అనేది ఊరికే చూపిస్తున్నాను. వీడియోని అనేది ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది. అలాగే స్కిప్ చేస్తూ చూసారంటే నేను చెప్పే కొన్ని టిప్స్ ఐడియాస్ మిస్ అయిపోతారండి. దానికోసము స్కిప్ చేయకుండా చూడండి. ఇదైతే కంప్యూటర్ వర్క్ వేపించుకుందండి. జస్ట్ ఊరికే రౌండ్ వచ్చేసి ఇలా కంప్యూటర్ వర్క్ అయితే వచ్చేసింది. ఫినిషింగ్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. వర్క్ ఫినిషింగ్ నెక్ ఫ్రంట్ నెక్ అనేది కొంచెం డీప్ ఇచ్చారు. నేను తన ఆల్తో ఎక్కడుకుందో అక్కడికే అయితే పెట్టేశానండి. పైట కింద పోతుంది కదా అనేసి బాగుంది వర్క్ అయితే. షేప్ కూడా రౌండ్ అనేది చాలా నీట్గా వచ్చేసింది స్టిచ్చింగ్లో. ఇది వచ్చేసి ఇంకొకటి అండి బ్లౌజు. దానికి ఒక చిన్న పాప ఉందన్నమాట, అందుకే ఫ్రంట్ హుక్స్ ఇచ్చాను. హై నెక్ ప్రిన్స్ కట్ బ్లౌజ్ అన్నమాట. చాలా అంటే చాలా కష్టపడ్డానండి ఇది కుట్టడానికి. అంటే ఏముంది ఇక్కడ అనుకుంటున్నారా, చూపిస్తానండి. చూడండి, ఫ్రంట్ అయితే ఇలా ఓపెను ప్రిన్స్ కట్టు. ఫ్రంట్ వచ్చేసి కొంచెం పైకి పెట్టానండి, కడుపు దగ్గర ఇట్లా ఒత్తుకోకుండా ఉంటుందని వీ షేప్ ఇచ్చాను. హ్యాండ్స్కి వచ్చేసి ఇలా కింది వైపు కట్ వర్క్ అనేది వచ్చేసింది. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా హై నెక్లో బ్యాక్ సైడ్ ఇలా నెక్ అయితే డిజైన్ చేశానండి. ఈ నెక్ అనేది తనే పిక్ పెట్టింది, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే స్టిచ్చింగ్ చేశాను. ఇందులో ఒక చిన్న ప్రాబ్లం అండి, నా దగ్గర ప్రస్తుతానికైతే సిల్వర్ కలర్ క్లాత్ లేదు, లేస్ లేదు. నేను వేసినది ఇదైతే థ్రెడ్ అండి. మనం బ్యాక్ సైడ్ థ్రెడ్ కడతాం కదా, అది కూడా జస్ట్ ఒక మీటరే ఉండింది. దాన్ని మొత్తం విప్ప కొంచెం లైట్గా లూజ్గా చేసేసి దాన్ని ఇలా లేస్ టైప్లో వేసానండి. నా కష్టం చెప్తే తీరదు. అంటే వదిలేయచ్చు కదా, నార్మల్గా వేసేయచ్చు కదా, అంటే లుక్ అనేది రాలేదండి. కొంచెం సిల్వర్ వేస్తేనే లుక్ అనేది వస్తుంది అనేసి అలా చేశాను. ఇది వచ్చేసి గ్రీన్ అండ్ పింక్ అండి. జస్ట్ ఊరికే రౌండ్గా పెట్టేసి పింక్ కలరు గోట్ అనేది వేశానండి. పెయింట్ శారీ అండి ఇది. కొంచెము తక్కువ రేటే, అందుకే ఏం డిజైన్ అయితే పెట్టలేదు. తను కూడా ఏం అడగలేదన్నమాట దానికి పెట్టమని, అందుకే ఊరికి అట్లా అయితే సింపుల్గా స్టిచ్చింగ్ చేశాను. ఇది వచ్చేసి రెడ్ కలర్ అండి. మొత్తం అయితే చిన్న చిన్న స్టోన్ వచ్చింది శారీ పైన. నా చెప్పాను కదా నా దగ్గర సిల్వర్ కలర్ క్లాత్ లేదని. లేస్ అయితే ఇది ఫస్ట్ స్టిచ్చింగ్ చేశాను, ఉండే లేస్ దీనికి వేసేసాను అనమాట అది చూసుకోకుండా. దీని గుణ ఒక మీటరే ఉండింది, అందుకే హ్యాండ్స్కి అందుకు వేయకోకుండా జస్ట్ ఊరికే బ్యాక్ ఫ్రంట్కి వచ్చేటట్లు నెక్కుకి వేశాను. ఇంకా వాళ్ళు ఆల్రెడీ సన్న స్టోన్ ఇచ్చేసారు కదా హ్యాండ్స్కి, అందుకు అలా డిజైన్ చేశానండి. నెక్కుకి అయితే ఇలా ఇచ్చారు, అది ఫ్రంట్కి వస్తుంది అనుకున్నాము, కానీ కింద క్లాత్ అనేది వదలలేదన్నమాట రెడీమేడ్లో. వాడు హ్యాండ్స్కి నెక్ ఫ్రంట్ నెక్కి జాయింట్ దగ్గర క్లాత్ అనేది ఇచ్చేసాడు, తక్కువ ఇచ్చేసాడు. అందుకే నేను అలా అయితే స్టిచ్చింగ్ చేశానండి. హ్యాండ్స్కి వచ్చేసి కొంచెం ఇలా పఫ్ అనేది పెట్టాను. బాగున్నాయా పఫ్ అనేది, చాలా నీట్గా వచ్చాయండి. అంటే ఎవరు ఆల్తీ అయితే వాళ్ళకి బాగుంటుంది, మనం వేసుకున్నామంటే కొంచెం టైట్ కొంచెం లూజ్లా కనపడుతుంది. పఫ్ అనేది నీట్గా వచ్చేసిందండి. ఇప్పుడు వచ్చేసి ఇంకొక బ్లౌజ్ అండి. ఇది లెనిన్ అండి. క్లాత్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది. శారీ వచ్చేసి బ్లాక్. చెప్పాను కదా ఆల్రెడీ కొన్ని బ్లౌజులు ఇచ్చేసానని, వాటితో పాటు ఫాల్స్లు వేసి ఈ శారీస్ కూడా పంపించాను అన్ని ఆల్మోస్ట్. ఇంకా అందుకే శారీస్ చూపించలేదు, జస్ట్ బ్లౌజులు అనేది ఒకటే చూపిస్తున్నానండి. నాకు శారీ గుర్తుకుంది, బ్లాక్ వచ్చింది, కానీ సిల్వర్ అనేది ఎక్కువ వచ్చింది. నా దగ్గర సిల్వర్ కలర్ క్లాత్ లేదు కదా, నేను ఏం ఆలోచించానంటే వైట్ ఫ్లవర్స్ కూడా వచ్చాయి దాని మీద, వైట్ వేద్దామనేసుకొని ఫస్ట్ వైట్ గోట్ అవన్నీ వేసేసాను బ్లౌజ్కి. కానీ తర్వాత బ్లాక్ అయితే బాగుంటుంది అనిపించేసి బ్లాక్ అయితే ఇలా డిజైన్ చేశానండి. చూడండి, హ్యాండ్స్కి కూడా వైట్ కలర్తో పైపింగ్ అయితే వేసేసాను, కానీ బ్లాకే బాగుంటుంది అనిపించి బ్లాక్ అయితే ఇలా డిజైన్ చేశానండి. బటన్స్ కూడా నేనే రెడీ చేశాను. ఫ్రంట్ వచ్చేసి ఇలా హై నెక్ ఫ్రంట్ ఓపెన్ ప్రిన్స్ కట్ అండి. లుక్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఈ డిజైన్ నాకు చాలా బాగా నచ్చింది. ఏ డ్రెస్కైనా బ్లౌజ్కైనా పెట్టచ్చు, బాగుంటుంది. హ్యాండ్స్కి పెట్టుకున్నా బాగుంటుంది అనిపించింది. వీటిలో ఏ డిజైన్ నచ్చిందో కామెంట్ చేయండి తప్పకుండా. చాలా అంటే చాలా బాగుంది కలర్ కాంబినేషను. ఇప్పుడు వచ్చేసి గ్రీన్ అండ్ మెరూన్ అండి. తనైతే దీనికి వచ్చేసి హ్యాండ్స్ బాహుబలి హ్యాండ్స్ అడిగింది,
బ్యాక్ సైడ్ అయితే తను అడిగిన నెక్కే పెట్టానండి. కానీ బాహుబలి హ్యాండ్స్ పెట్టాను అంటే బార్డర్ పెద్దగా వచ్చింది కదా హ్యాండ్స్కి, పోతుంది అనేసి నేను ఇలా సేమ్ బ్యాక్ సైడ్ ఎలాంటి డిజైన్ అడిగిందో దానికి అనుకూలంగా హ్యాండ్స్ కూడా ఇలా చిన్న కుచ్చు అయితే పెట్టాను. బ్యాక్ సైడ్ థ్రెడ్ కూడా ఇలా కుచ్చు అయితే పెట్టేశానండి. నెక్ వచ్చేసి తను అడిగింది అండి, ఇది నెక్ తను పిక్ పెట్టిందనమాట నాకు, తను పిక్ యాడ్ చేసింది. సేమ్ నెక్ అయితే ఇచ్చేసాను, డ్రాప్ నెక్ అండి. ఈ డ్రాప్ నెక్ చుట్టూ చిన్న కుచ్చు అయితే ఇచ్చేసాను అనమాట. కుచ్చు అనేది చాలా అంటే చాలా నీట్గా వచ్చేసిందండి. ఎక్కడ కుచ్చు అనేది పీసులు పీసులు బయటికి కనిపించకుండా లో సైడ్కి వచ్చేలా వేశాను. అందులో శారీ అనేది చాలా అంటే చాలా వెయిట్లెస్ అండి, కొంచెం చాలా పతలాగా ఉందన్నమాట. పీస్ పీస్గానే వస్తుంది క్లాత్ అనేది, అంటే మనం గట్టిగా లాగితే పిగిలిపోతుందేమో అనిపించేంత సాఫ్ట్గా ఉంది క్లాత్ అనేది. దానికోసమే కొంచెం టైం తీసుకొని ఈ కుచ్చు అనేది కొంచెం లోపలికి నీట్గా పోయేటట్లు, బ్లౌజ్ నీట్గా సెట్ అయ్యేటట్టు చూసి ఇలా డిజైన్ చేశానండి. డ్రాప్ నెక్ డిజైన్ ఇది అండి, చాలా స్మూత్గా ఉందండి. అసలు పేపర్ కన్నా ఇంకా చాలా పతలాగా అయితే ఉంది. బార్డర్ వచ్చేసి ఇలా పెద్ద బార్డర్ వచ్చింది, బార్డర్ పైన చిన్న చిన్న చెంకీస్ అనేసి వచ్చేసాయండి. చూడడానికైతే బార్డర్ కానీ కలర్ కానీ శారీ కానీ చాలా అంటే చాలా బాగుంది, మొత్తం లైట్ వెయిట్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్లౌజ్ అండి, నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్ అండి. దానైతే ఓన్లీ బ్యాక్ సైడ్ ఉన్న నెక్ రౌండ్ షేప్ ఒక్కటే పెట్టింది డైమండ్ షేప్లో. నేను వచ్చేసి క్లాత్ తక్కువ రావడం వల్ల దీన్ని కొంచెం వెరైటీ లుక్తో రెడీ చేశానండి. నార్మల్గానే అన్ని బ్లౌజుల్లాగా ఫ్రంట్ వచ్చేసి ఓపెను ప్రిన్స్ కట్ ఇలా అయితే కుట్టేశాను. దీన్ని హ్యాండ్స్కి వచ్చేసి చిన్న చిన్న పోట్లీ బటన్స్ అయితే పెట్టేశానండి. చూడ్డానికైతే చాలా అంటే చాలా బాగుంది. కలర్ అయితే లైట్ గ్రీన్ పిస్తా కలర్ అండి, సూపర్ కలరు. శారీ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలానే ఉందనేసింది తను. చూడండి బ్యాక్ సైడ్ అయితే తను ఇలా డైమండ్ షేప్, ఓన్లీ షేప్ ఒక్కటే చెప్పింది నాకు. కింద పెట్టాను కదా బ్లౌజ్కి కింద పోట్లీ బటన్స్ అనేది, ఎందుకు పెట్టాను అంటే క్లాత్ అనేది తక్కువ వచ్చిందండి, సెంటర్లో జాయింట్ పడిందనమాట. ఆ జాయింట్ కనిపించకుండా ఈ పోట్లీ బటన్స్ని డిజైన్ చేశాను నేను. హ్యాండ్స్కి సేమ్ ఇచ్చేసాను, అలాగే ఆ జాయింట్ చేశాను కదా అక్కడ కూడా సేమ్ అయితే పెట్టేశాను. దానివల్ల ఈ బ్లౌజ్ లుక్ అనేది మారిపోయిందండి. ఇది ఇంకో డిజైన్ అండి. ఇప్పుడు చూపించిన వాటికన్నా ముందు స్టిచ్చింగ్ చేశాను ఈ బ్లౌజ్ అనేది. ఆ సెంటర్లో బిట్ అనేది నేనే రెడీ చేశానండి, స్టోన్లెస్ బాల్ చైన్ అవన్నీ యూజ్ చేసి. ఇది వచ్చేసి ఇంకొక మోడలు, దీని వీడియో ఉందండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు తప్పకుండా చూడండి, నా ఛానల్లో షార్ట్ వీడియోలో ఉంది. అలాగే ఈ డిజైన్స్లలో ఏ డిజైన్ నచ్చిందో ఒక కామెంట్ చేయండి. మీకు ఒక్క డిజైన్ నచ్చిన ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ ఇవ్వండి. మీ లైక్ అనేది నాకు చాలా మోటివేషన్ ఇస్తుంది, చాలా యూస్ఫుల్గా. మీ దగ్గర మెటీరియల్ లేనప్పుడు మీరు ఎలా ఐడియా వేసి బ్లౌజులు అనేటివి స్టిచ్చింగ్ చేస్తారో ఒక కామెంట్ చేయండి, నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది మీ కామెంట్ అనేది. అలాగే లేనప్పుడు నేను ఎలా అడ్జస్ట్ చేసి కుట్టాను అనేది చెప్పాను కదా, దీని గురించి కూడా మీరేమనుకుంటున్నారో ఒక కామెంట్ చేయండి. అందులో పల్లెలో స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా ఇలాంటి ప్రాబ్లం ఎప్పుడో ఒకసారి అయితే ఫేస్ చేసింటారండి. ఎవరైనా ఫేస్ చేసింటే మీరు ఎలా చేశారో అనేది కూడా ఒక కామెంట్ చేయండి.